డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎంపీ కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్ బీజేపీ ప్రజలకు చేసిన మేలు శూన్యమని విమర్శించారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు సహాయం చేసిన ఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే భారతదేశం వెనుకబడడానికి కారణం కాంగ్రెస్ బీజేపీ అని అన్నారు. దానికి సంబంధించి నెలకు 3,000 ఇవ్వడానికి 28,000 కోట్లు ఆల్రెడీ బడ్జెట్ లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. పెన్షన్లు డబుల్ చేస్తామని 1,000 నుండి 2,000 చేస్తామని వాటికి సంబంధించినటువంటి డబ్బు కూడా మొన్న బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ 1, మే 1 తప్పకుండా పెరిగినటువంటి పెన్షన్ మా అక్క చెల్లెలందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా అందుతుంది. అదేవిధంగా బీడీలలో పిఎఫ్ డేట్ కట్ ఆఫ్ తీసేస్తామని చెప్పినాం. పిఎఫ్ కార్డు ఉంటే చాలు, బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ 1,000 కాదు 2,000 రాబోతాం. ఇవన్నీ కూడా చెప్పిన మాట చెప్పినట్టుగా ఆచరించేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో మార్పు ఎంత వచ్చిందో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఉంటే ఏ విధంగా మార్చుకోగలుగుతాం అన్నది ప్రజల ఆలోచన.